daar. కమసలియా ఏటమ్మా మీ చేను ఇంత పచ్చగా ఉంది, ఏం ఎరువులు వేస్తున్నావమ్మా, ఏమేమి మందు వేస్తున్నావమ్మా, ఎంత బాగున్నది. విజయమ్మ, నా పంటకి సేంద్రియ పద్ధతిలో నేమాస్త్రం అని కషాయాన్ని వాడాను. అవునమ్మా, అయితే ఆ నేమాస్త్రాన్ని తయారు చేసి చూపిస్తావమ్మా. అమ్మా తయారు చేసి చూపిస్తాను, పదండి. నేమాస్త్రంకి కావలసిన ఇవి పదార్థాలు. ఇది 2 కేజీలు దేశవాళీ ఆవు పేడ, 10 కేజీల యాపాకు, దేశవాళ ఆవు మూత్రం, 200 లీటర్ల నీరు. అమ్మా కౌన్సిలియ, ఈ నేమాస్త్రం ఎలా తయారు చేయాలి? అమ్మా కూర్చోండి, చెప్తాం. అమ్మా ముందుగా ఈ 10 కేజీల యాపాకు ముద్దగా తయారీ చేసుకోవాలి. యాపాకు మెత్తగా నూరుకోవాలి. యాపాకు ముద్దని 200 లీటర్ల నీళ్ళలో ఇలా కలుపుకోవాలి. మళ్ళీ 2 కేజీల దేశవాళీ ఆవు పేడ 200 లీటర్ల నీళ్ళలో ఇలా కలుపుకోవాలి. ఆవు మూత్రము 200 లీటర్ల నీళ్ళలో ఇలాగ కలుపుకోవాలి. ఈ తయారు చేసిన మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలి? ఈ మిశ్రమం తయారైపోయింది కదా, ఇంకా పంటలోకి వేసుకోవచ్చా? అమ్మా ఈ మిశ్రమాన్ని 48 గంటల పాటు ఇలాగే ఉండాలి. అయితే ఇక కషాయము ఎన్ని ఉంచే వచ్చునా? ఉదయము సాయంత్రము కర్రతో కుడివైపు కలుపుతూ కలసిన గుడ్డని ఇలా కప్పుకోవాలి. అయితే ఈ కషాయము 2 రోజులు పోయిన తర్వాత వ్యవసాయంకి ఎలా వాడుకోవాలా? ఈ కషాయము 1 ఎకరా పొలంకి సరిపోతుంది. ఈ కషాయాన్ని పలచిన గుడ్డ వేసి ఇలా వడపోస్తూ 1 ఎకరా పొలానికి పిచికారి చేసుకోవాలి. ఈ కషాయాన్ని పంటకి ఓడిన వల్ల పురుగులు ఏమీ రావు, తర్వాత భూమిని శమగా ఉంచుతుంది. అమ్మా ఈ కషాయం వల్ల ఇన్ని ఉపయోగాల? సరేనమ్మా, మేము కూడా ఈ కషాయము తయారు చేసుకుంటాం. సరేనా అమ్మా, నేమాస్త్రానికి తయారు చేసి చెప్పిన వల్ల మీకు ధన్యవాదాలు.